హలో, లేదు నేను వార్తలు కొడుతున్నాను, మాట్లాడతాను తర్వాత మాట్లాడతాను. ఏ భయపడతాడు నువ్వు మాట్లాడకే? అదే నేను భయపడ్డా ఏంటి? నువ్వు ఐదు జనాలు బెదిరింటు కదా, మాట్లాడు పుల్లగడి. నాకు భయపడుతుంది నువ్వు మాట్లాడు, ఫోన్ మాత్రం పెట్టుకో, ఫోన్ పెడితే మాత్రం నువ్వు ఎక్కడో వెళ్తుంది వచ్చేస్తాను. దీనికి దానికి సంబంధం ఏంటి? నువ్వు ఫోన్ పెట్టగానే మాట్లాడే, నువ్వు మాట్లాడు 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 మాట్లాడు. నువ్వు వెంకటాపురం మనం చూసాను, ఏ రోడ్డు చేస్తున్నావు, మన రాజు కొత్త పక్కన సుందరం చేస్తున్నావు, అన్ని చూశాను. అన్ని కానీ మీద వాషింగ్ జరుగుతుంది, రికార్డు ఇవ్వడం పడలేదు, నాకు వంద చేయడం తెలియదు. అలాగే నా మీద రెడ్ షర్ట్ ఉంది, కానీ చెప్పిన దాని మాత్రం సంబంధం చెప్పు. నువ్వు దేనికి పాలకృష్ణ ఎక్కడ, శాసిరి ఎక్కడ, నీకేం తెలుసా తెలీదా? వాళ్ళ గురించి నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు బెంగళకి తొండింగ్ మళ్ళా ఏక చక్రాలు పరిపాలించుకోండి. తప్పది, నాకు సంబంధం ఏముంటుంది చెప్పు. సరే ఇప్పుడు నేను నా కేసు గురించి ఎవరు చెప్పు, నాకు ఏమైనా అదేనా ఇస్తా ఇంప్రెషన్ ఇవ్వాలి. నువ్వు నాకు ఎలా తెలుస్తుంది అంటున్నాను, అసలు నేను నేను అందులో ఏ లెటర్ నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. పోన రంగారాకి అడ్వకేట్ అవడా మీ తమ్ముడు? అంటే ఆడి వృత్తి ఆడిది, నా వృత్తి నాది, నాకు ఆడికి సంబంధం ఉంటుంది. బాబు ఇప్పుడు కూడా నిజాలు చెప్పకపోతే చాలు బాగా. నీకు అదే చెప్తున్నాను, నువ్వు నా మనిషి అని నాకు తెలుసు కదా. చేసేటి కోదారు కేసు బెదిరించు, గోపాలరావు బెదిరించు, కృష్ణాపురం బెదిరించు, ఈ బెదిరింపు కల్లా నాకు. ఏంటి కోదాడు కేసేటి, కృష్ణాపురం కేసేటి నాకు తెలుసా? నీటి సంఘాలు, నీటి సంఘాలు నాకు తెలుసా? నువ్వు ఎక్కడో తేటగొండ కేసులో 5 లక్షలు. ఏంటి తేటగొండ కేసులో? తేటగొండ కేసేటి? ఆ గాంధీ రాజు గారి కేసులో. నేను ఆ గొడవలన్నీ నాకేం తెలుసా? ఇవాళ పాలకృష్ణ గారికి శాస్త్రి గారు దిక్కులేదు, 100 కోట్లు కనపడి ఎంత స్వామి అది అది నాకు తెలుసు కదా. అది ఇప్పుడు ఆల్రెడీ 35 తెలిసి చెప్పండి, అవసరం అయితే యావజీవ చేస్తాం మేము. అది అది నాకు తెలుసు కదా, యావజీవ ముందు ఎదవా మేము. నన్ను అవసరం అయితే నన్ను ఈ మీడియా పరంగా వినియోగించుకోవాలి, కానీ నాకు ఇలాంటివి ఏం తెలుస్తాయి చెప్పు. నువ్వు రికార్డింగ్ చేసుకున్నావు కదా తెలుసు, కానీ నువ్వు ఇంత తెలుగుగా మాట్లాడుతున్నావు, నాకే లాస్ ఏం కాదు. కానీ అదే రాజు తప్పు చేసుకో, నాకు సంబంధం లేని విషయాలు నేను అడగకూడదు అసలు నిజానికి. ఇప్పుడు నీకు నీ తండ్రి ఆస్తి ఎంత ఇచ్చా నీకు? నీ తండ్రి ఆస్తి ఎంత ఇచ్చాడు? నువ్వు విలేకరిగా పని చేస్తే నెలకి ఎంత వస్తా? నీ ప్రాపర్టీస్ ఎంత కూడా మాకు తెలుసు. నువ్వు రికార్డింగ్ చేసుకున్నా పర్లేదు, ఎక్కడ పెట్టుకున్నా పర్లేదు, నీ ప్రాపర్టీ ఎన్ని కోట్లు సంపాదన తెలీదా? నీ కొడుకులు ఎక్కడ సంపద నీకు చదువుతానో తెలీదా? వెనకాల రాజానే కూడా ఉన్నాడు అంతే తప్ప. అలా నా మీ పడ్డ కేసులకి నా ఒక్కరికి 20 లక్షలు ఖర్చు పెట్టాడు. అవన్నీ నాకు ఎందుకు అంటున్నాను, నేను ఏమైనా అడిగేనా పోనీ నాకేమైనా సంబంధం చెప్పు. నువ్వు నిజంగా అలగుడు, అవన్నీ నాకు ఎందుకు చెప్పు? నీ ఒకటి చెప్పనా, నీ డేటా అంతా వచ్చేసింది, నీ తండ్రి ఎంత సంపాదించాడు, నీ గ్యాస్ ఎంత పెంచాడు, నీ వయసు ఎంత, నువ్వు ఎన్న సంవత్సరం పెట్టి ఈ ప్రెస్లో పని చేస్తున్నావు, నీ ఆస్తి ఎంత, నెలకి ఎంత వస్తుంది, నీ ఎలా సంపాదించు, ఈ నీకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, నీ భార్య పేరు, నీ పేరెంట్స్ ఉంది, నీ కొడుకు ఎక్కడ చదువుతున్నావు, నీ కూతురు ఎక్కడ చదువుతున్నావు, ఎన్ని డేటా ఉంటుంది. డేటా లేకపోతే రాజకీయంగా ఎదుర్కొంటేం కాదు. కానీ ఐ వాంట్ నాకు చెప్పిన నిజాలు చెప్పి, రెండే నిజాలు. నన్ను సురేష్ కేసులో అర్ధరాత్రి 11 గంటలకు ఎఫ్ఐఆర్ ఇచ్చింది ఎవడు అని చెప్పు. నాకు ఎలా తెలుస్తుంది మళ్ళీ అర్ధరాత్రి ఏం చేయాలంటున్నావు, నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. నువ్వు ఎలా చెప్తే తెలుస్తున్నప్పుడే నువ్వు రికార్డింగ్ చేస్తావని తెలుసు, నీ తప్పు మాట్లాడతలేదు. నీ నువ్వు పండింగ్లో ఎన్ని స్కూళ్ళకి వెళ్ళావు, ఆఖరి రోడ్డు పక్క కొట్టుల దగ్గర నేను మీడియా ఎంత బిజీ డబ్బులు అన్నీ తెలుసు నాకు. బేతాల గారి ఇంటికాడ ఏ ఎవరికి ఫోన్ చేయమంటే చేసావు, ఎన్ని రూపాయలు నీకు వస్తుంది ఇండస్ట్రీ. తెలుగుదేశం గవర్నమెంట్ అధికారులు వచ్చిన తర్వాత నువ్వు విలేకరి గారు, తెలుగుదేశం కార్యకర్త పాలకృష్ణ గారికి నువ్వు రైట్ హ్యాండ్ నువ్వు తెలుసా. నువ్వు నాకు నన్ను రాత్రి 11 గంటలు ఎఫ్ఐఆర్ ఏంటి ఎవరు చెప్పలా? నాకు తెలియదు నిజానికి, అసలు నేను పట్టించుకోలేదు, నాకేం తెలుస్తుంది చెప్పు. సరే ఓకే ఉంటాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిల్లీ న్యూస్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కొట్టండి.